లాక్డౌన్ సందర్భంగా పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలు తమ స్వగ్రామాలకు తిరిగి కాలినడకన మరియు ఇతర వాహనాలపై వెళ్తున్న వలస కార్మికులకు రామాయంపేట 44వ జాతీయ రహదారిపై స్థానిక అయ్యప్ప దేవాలయం వద్ద అయ్యప్ప సేవా సమితి సౌజన్యంతో అధ్యక్షులు స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో గత 16 రోజులుగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ 44వ జాతీయ రహదారిపై వెళుతున్న వేలాది వలస కార్మికులకు ప్రతినిత్యం సుమారు 2000 మంది వరకు ఇక్కడ వారికి భోజనాలు అందిస్తూ వారి ఆకలి తీరుస్తోంది. మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మాట్లాడారు. 16 రోజులుగా వలస కార్మికులకు కాలినడకన వెళుతున్నటువంటి వారి బాధలు చూసి వారికి కొంత సేవ ఉద్దేశంతో అయ్యప్ప దేవాలయ సమీపంలో అన్నదాన కార్యక్రమం చేపట్టి వారి ఆకలి తీరుస్తూ ఉన్నామని, అదేవిధంగా వలస కార్మికులు తమ చిన్నపిల్లలను సంకన ఎత్తుకుని వెళ్తున్న వారికి పాలు బ్రెడ్ కూడా అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పూర్తిగా తొలగించే వరకు ప్రతిరోజు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, కౌన్సిలర్లు దేము యాదగిరి, చిలుక గంగాధర్, సురేందర్ సింగ్, బొర్రా అనిల్ కుమార్, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, నాయకులు కొండల రెడ్డి, సరాఫ్ శ్యామ్, మెటు యాదగిరి, కన్నాపురం కృష్ణగౌడ్, మద్దెల రమేష్, ఎనిసెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ సందర్భంగా రోజు కూలీలు కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అలా స్వస్థలాలకు వెళుతూ ఇక్కడ నేషనల్ హైవే 44 రామాయణపేట మీదుగా వెళ్తున్నారు. రోజు వేల సంఖ్యలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 16వ రోజు రోజు 1500 నుంచి 2000 మంది భోజనం ఇక్కడ చేస్తున్నారు. వారందరికీ వారందరూ కూడా భోజనం చేసిపోతుంటే మాకు చాలా హ్యాపీ సంతోషంగా ఉంది. కొందరు ఇంకా నడుచుకుంటూ వస్తున్నారు, చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సర్వీస్ చేస్తుంటే రామాయణపేట మార్నింగ్ పూటనేమో సంకల్ప్ ఫౌండేషన్ వాళ్ళు అల్పారం ఇస్తున్నారు, మధ్యాహ్నం అయ్యప్ప సేవా సమితి వాళ్ళు భోజనం పెడుతున్నారు, సాయంత్రం విహెచ్పి వాళ్ళు అల్పారం పెడుతున్నారు. రామాయణపేట వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సేవ అనేది చేస్తున్నందుకు రామాయణపేట ప్రజలకు, విహెచ్పి వాళ్ళకు, సంకల్ప్ వాళ్ళకు, అయ్యప్ప సేవా సమితి వాళ్ళకు, సహకరిస్తున్నటువంటి దాతలకు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. జై తెలంగాణ.